తిరుమల ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. రెండు ఘాట్ రోడ్లో రాకపోకలు నిలిపివేశారు. నడక మార్గాలను కూడా మూసివేశారు. తిరుమల కొండలలో నుంచి వచ్చే వత నీరు కపిల తీర్థాన్ని ముంచెత్తింది. కొండల్లో నుంచి నీరు వృద్ధుతంగా వస్తుండటంతో పరిసర ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు. కొండ మీద భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమల నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ రాయ్ అందిస్తారు. తిరుమల కొండపై ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురియడంతో గత 2 రోజులుగా తిరుమల కొండ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమలలో పలు ప్రాంతాలు మొత్తం కూడా నీట మునిగాయి. దీంతో తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం తప్పని పరిస్థితి అయితే ఏర్పడింది. తిరుమల కొండపై పలు ప్రాంతాలు నీట మునగడంతో ప్రధానంగా శ్రీవారి ఆలయం చుట్టూ 4 మాడ వీధులతో పాటు అదనపు ఈవో కార్యాలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అలాగే నారాయణగిరి వసతి సముదాయాల వద్ద కూడా నీళ్లు భారీ స్థాయిలో నీరు చేరుకోవడంతో పలు ప్రాంతాలు మొత్తం కూడా బురదమయమవడంతో తిరుమల మొత్తం అస్తవ్యస్తంగా మారింది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమల సైతం కూడా పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. నిన్న మధ్యాహ్నం తిరుమల కొండపై కరెంటు కోతతో విధించడంతో సెల్ టవర్లతో పాటు సర్వర్లు కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. దీంతో తిరుమల చేరుకున్న భక్తులకు వసతి సముదాయం కల్పించడంలో కూడా టీటీడీ విఫలం చెందిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న శ్రీవారి భక్తులు, అలాగే తిరుపతి నుండి తిరుమలకు వెళ్లే మొదటి ఘాట్ రోడ్తో పాటు తిరుమల 2వ ఘాట్ రోడ్లో పలు ప్రాంతాల్లో కూడా కొండ చర్యలు విరిగిపడడంతో తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే కనపడింది. తిరుమల 2వ ఘాట్ రోడ్లో పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. వెంటనే స్పందించిన టీటీడీ దాదాపు 10 జేసీపీల సహాయంతో కూడా విరిగిపడిన కొండ చర్యలను కూడా తొలగించే ప్రయత్నం అయితే ముమ్మరంగా చేస్తుంది. ప్రస్తుతానికి తిరుమల 2వ ఘాట్ రోడ్ అయితే పూర్తిగా మూసివేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక ఈ ఉదయం నుంచి తిరుమల 2వ ఘాట్ రోడ్డుతో పాటు 1వ ఘాట్ రోడ్డు తెరిచారు. ప్రస్తుతానికి 1వ ఘాట్ రోడ్లోనే రాకపోకలను కూడా కొనసాగిస్తున్నారు. తిరుమలలో పనిచేస్తున్నటువంటి టీటీడీ సిబ్బందికి మాత్రమే తిరుమలకు వెళ్లే అనుమతిని టీటీడీ కల్పించింది. దీంతో తిరుపతి అలిపిరి నుండి తిరుమల 1వ ఘాట్ రోడ్లో రాకపోకలను కొనసాగిస్తున్నారు. కేవలం ఆర్టీసీ బస్సు ద్వారా మాత్రమే తిరుమలకు టీటీడీ సిబ్బందిని కూడా పంపించే ప్రయత్నం అయితే చేస్తుంది టీటీడీ. ఈ మధ్యాహ్నం పైన తిరుమల 2వ ఘాట్ రోడ్లో పడిన కొండ చర్యలను పూర్తి స్థాయిలో తొలగించి తర్వాత తిరుమలకు భక్తులను అనుమతించే పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం మనము తిరుమలకి వెళ్లి అలిపిరి నుండి కాళీనమ్మ నడక మార్గం చూస్తున్నాం. గత 2 రోజులుగా ఈ కాళీనడక మార్గం కూడా పూర్తిగా మూసేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది ప్రస్తుతం తిరుపతిలో ఉండే సమాచారం. కెమెరామెన్ బాలుతో మోహన్.